బ్రో సినిమా అది పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం దాంట్లో ప్రధానంగా సాయి ధర్మ తేజ ఆ సినిమాను ప్రోత్సహించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో నటించాడు దాంట్లో పృథ్వీ అనే నటుడు ఒక పాత్రను పోషించాడు ఆ పాత్ర పేరు శ్యాంబాబు ఆ శ్యాంబాబు అనే పాత్రధారుడు పృథ్వీ ఒకనొకప్పుడు అంబటి రాంబాబు చక్కటి రంగురంగుల వేషధారణతో అక్కడుండే లంబాడీ మహిళలతో నాట్యం చేస్తున్న ఆ సీన్ని సినిమాలో పెట్టారు ఇక దాంతో అంబటి రాంబాబుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇక ఆయన నానా రకాల విమర్శలు చేసి అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతల దగ్గర ఎంత పారితోషికం రెమ్యునరేషన్ తీసుకున్నాడో చెప్పాలి నేను ఢిల్లీ వెళ్తున్నా నేను సంబంధిత అధికారులందరికీ కూడా ఫిర్యాదు చేస్తా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని చెప్పి అంబటి రాంబాబు ఊగిపోయాడు ఇది జరిగిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఒక పెద్ద మనిషి దాసరి నారాయణరావు మరణించిన తర్వాత సినిమా చలనచిత్ర రంగానికి టాలీవుడ్కి పెద్ద ఆయన అంటే పెద్ద దిక్కు అంటే చిరంజీవే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ని కోవిడ్ సమయంలో కూడా ఆదుకున్న మహానా మహానుభావుడు మహనీయుడు చిరంజీవి ఆయన రెండు వందల రోజులు పూర్తి చేసుకుని వాల్తేరు వీరయ్య సినిమా ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే నాయకులకు మంత్రులకు మాజీ మంత్రులకు బాగా గుచ్చుకున్నాయి ఆయనేం తప్పు మాట్లాడలా ఆయన ఏమన్నాడు మీ రాజకీయ నాయకులు ఈ చలనచిత్ర రంగం జోలికి ఎందుకు వస్తారు ఇదేదో చిన్న పరిశ్రమ ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి పేదవారి కడుపు నింపండి నిరుద్యోగ వృత్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించండి రోడ్లు వేయండి ప్రాజెక్టులు నిర్మాణం చేయండి పోలవరాన్ని పూర్తి చేయండి ఈ విధంగా మీరు రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి సారించవలసింది పోయి ఈ చలనచిత్ర రంగంలో ఆయన డైరెక్టర్కి ఎంత పారితోషికమో హీరోకి ఎంత హీరోయిన్కి అని ఇవన్నీ మీకెందుకండి ఇది పిచుక మీద బ్రహ్మాస్త్రం వేసినప్పుడు మా చలనచిత్ర రంగం జోలికి ఎందుకు వస్తారు అని చెప్పి హితవు పలికాడు అది బాగా గుచ్చుకున్నది ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళకు బాగా గుచ్చుకున్నది ఇకప్పుడు ఇటువంటి సమయంలో యథావిధిగా అక్కడ అనేక మంది కాపు సామాజిక వర్గా వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రులు మాజీ మంత్రులు ఉన్నా ఎప్పుడు విరుచుకుపడేది ఇద్దరు మంత్రులు ఇద్దరు మాజీ మంత్రులు అంబటి రాంబాబు అలాగే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ ఆయన అనకాపల్లిలో ఉంటాడు ఆయన వీళ్ళిద్దరు మంత్రులైతే మాజీ మంత్రులు పేర్ని నాని మచిలీపట్నం గుడివాడ కొడాలి నాని ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ విమర్శించాలన్నా చిరంజీవిని విమర్శించాలన్నా వీళ్ళే అనేక మంది సీనియర్లు ఉన్నా వాళ్ళెవరు కూడా చిరంజీవి లాంటి కులవాళ్ళే కాకుండా ప్రపంచ దేశాలలో తెలుగు వారందరూ అభిమానించే నటుడిని విమర్శించడానికి వాళ్ళు ముందడుగు వేయరు వాళ్ళు సాహసించరు ఇంకా ఇలా జరుగుతూ ఉండగా ఒక అడుగు ముందుకు వేసి కొడాలి నాని నోరు జారాడు మెగాస్టారు చిరంజీవి లాంటి వాణ్ణి ఒక పకోడీతో పోల్చి ఆయన్ని అవమానకరమైన భాషతో సంబోధించటం విమర్శించటం కేవలం గుడివాడ నియోజకవర్గము ఉమ్మడి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ప్రపంచ దేశాలలో ఉండే మెగాస్టార్ చిరంజీవి అభిమానాలకంతరకు కూడా కోపము ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని వచ్చింది దీనికి తోడు విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభలో ప్రసంగిస్తూ అనేకమైన సమస్యలు ఉన్నాయి పోలవరానికి నిధులు రాబట్టడము లేదు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిరోధించటం ఇలాంటి పెద్ద సమస్యలు ఉండగా ఆయన విజయసాయిరెడ్డి స్థాయి గల వ్యక్తి రాజ్యసభలో చలనచిత్ర రంగం తెలుగు చలనచిత్ర రంగం గురించి ప్రస్తావించటం అనేది శోచనీయమని మెగాస్టార్ చిరంజీవి భావించాడు ఇక దీంతో ఆంధ్రప్రదేశ్లో రగడ ప్రారంభమైంది ఒక పక్క పది ఆగస్టున మూడవ విడత వారాహి యాత్ర విశాఖ నగరంలో ప్రారంభించబోతున్నాడు జగదాంబ జంక్షన్లో పెద్ద ఎత్తున రోడ్ షో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్వహించబోతా ఉన్నాడు మరోపక్క బోళాశంకర్ సినిమా విడుదల పదకొండు ఆగస్టున బోలాశంకర్ సినిమా చిరంజీవి నటించింది విడుదల కావాలి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేట్లు పెంచుకోవడానికి దరఖాస్తు పెడితే ఇక దాని మీద యక్ష ప్రశ్నలు మొదలుపెట్టారు ఖర్చు ఎంత అయింది ఖర్చుకి తగు బిల్లులు ఇచ్చి పెట్టండి అని చెప్పి చివరికి కక్షపూరితముగా బోళాశంకర్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము టిక్కెట్టు ధరలు పెంచుకునే అవకాశము కల్పించదని విశ్లేషకులు మెగాస్టార్ అభిమానులు భావిస్తున్నారు అయినా ఏం పర్వాలేదు టిక్కెట్టు ధర పెంచినా పెంచకపోయినా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఒక్కసారి కాకుండా పదిసార్లు సినిమా చూడటం ద్వారా దానికి కావలసిన కలెక్షన్లు వచ్చే విధంగా వాళ్ళు ప్రణాళిక రచించుకున్నారు ఈ మెగాస్టారు కుటుంబంతో వైరుధ్యము పెట్టుకోవడం ఎవరికి నష్టం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి నష్టం జరుగుతుంది ఈ నలుగురైతే ఇద్దరు మంత్రులు అనకాపల్లి మంత్రి సత్తెనపల్లి మంత్రి ఇంకా మాజీలిద్దరు కొడాలి నాని పేర్ని నానిపై తీవ్రంగా ఉంటుంది ఆయా నియోజకవర్గాలు ఉండే కాపు సామాజిక వర్గ సోదరులు వీళ్ళు మళ్ళీ శాసనసభలో ఎలా ప్రవేశిస్తారో చూద్దామనే విధంగా అక్కడుండే కాపు సామాజిక వర్గం కంకణబద్ధులై తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని విజయం సాధించే విధంగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుత పరిస్థితులలో బోళాశంకర్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే నష్టపోయేది నిర్మాత కాదు ఆయనకి రావాల్సిన డబ్బులు వస్తాయి తెలంగాణ రాష్ట్రము దరఖాస్తు పెట్టగానే ఐదు ఆటలు కాదు ఆరు ఆటలు వేసుకోండి మీరు అడిగిన విధంగా సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోమని అనుమతిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ మెగాస్టార్ చిరంజీవి అభిమానులను జనసేన కార్యకర్తలను జన సైనికులను వీర మహిళలను రెచ్చగొట్టడం ద్వారా నష్టం ఎవరికంటే వైఎస్ఆర్సిపి పార్టీకే రెండు వేల పద్నాలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేయటం వల్ల అప్పుడు కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు అన్ని సామాజిక వర్గాలు కాపు తెలగా బలిజ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు శాతం ఉన్న ఈ కులాలు రెండు వేల పద్నాలుగులోనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి సహకరించారు తరుపతి జనసేన విడిగా పోటీ చేయటం వల్ల తెలుగుదేశం పార్టీకి కాపుల మద్దతు ఉపసంహరించుకుని ప జనసేన పార్టీకి కొన్ని ఓట్లు మరికొన్ని ఓట్లు వైఎస్ఆర్సిపి పార్టీకి వేశారు జనసేన పార్టీ అధికారంలోకి రాదు గనక వాళ్ళు కొంతమంది అవకాశవాదంతో కాపు సామాజిక వర్గం బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు వాళ్ళు కూడా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని తెర మీదకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు అందరూ కూడా ఒకే మాట ఒకే బాట జనసేనతో కలిసి పోటీ చేసే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి తెలుగుదేశం బీజేపీ జనసేనకు ఓట్లు వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చిన సమయంలో పుండు మీద కారం చల్లినట్టు ఈ బోళాశంకర్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచకపోవటం తర్వాత ఒక ఎక్స్ట్రా షో వేసుకుంటానంటే ఒక అవకాశం ఇవ్వకపోవటం తెలంగాణ రాష్ట్రం పాటిస్తున్న విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు పాటించటం లేదు ఈ రకంగా పగా ప్రతీకారము కక్ష సాధింపు వల్ల నష్టము వైఎస్ఆర్సిపి పార్టీకి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ఇది ఒక రకంగా జన సైనికులను మెగాస్టార్ అభిమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెచ్చగొట్టి వాళ్లను కార్యోన్ముఖులు చేసి బోళాశంకర్ సినిమా విజయవంతం అవటమే కాదు వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మళ్ళీ దాని ఫలితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యే విధంగా అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా మచిలీపట్నంలో పేర్ని నాని గుడివాడలో కొడాలి నాని సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వీళ్ళు నోరు పారేసుకోవటం వల్ల నష్టము వాళ్ళ మూడు నియోజకవర్గాల్లో వాళ్ళకే కాదు మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకే క్రమేణా రాయలసీమలో ఉండే బలిజ సామాజిక వర్గం ప్రజలందరూ కూడా దూరం అవుతున్నారు సత్తెనపల్లిలో అక్కడ కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తాడు కన్నా లక్ష్మీనారాయణ ఘన విజయాన్ని సాధించి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక మచిలీపట్నంకి వస్తే మచిలీపట్నంలో పేర్ని నాని పోటీ చేయకుండా తన కుమారుడు తండ్రి పేరు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి అని కిట్టు అంటారు కిట్టుకి సీట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు కిట్టు పోటీ చేస్తే అక్కడ అగ్నికుల క్షత్రియ మత్స్యకారు సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర మాజీ మంత్రి ఘన విజయం సాధిస్తాడు ఇక గుడివాడ నియోజకవర్గానికి వస్తే కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాలి నాని అక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏం మాట్లాడుకుంటున్నారంటే కొడాలి నానికి సరైన మొగుడొచ్చాడు వెన్నిగళ్ళ రాము ప్రవాస భారతీయుడు అట్లాంటా నుంచి దిగాడు పారిశ్రామికవేత్త ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి యాభై కోట్లు వెన్నిగళ్ళ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు జాబ్ మేళాలు మంచినీటి పథకాలు సెమీ క్రిస్మస్ ఉత్సవాలు అనేక రకాల కార్యక్రమాల ద్వారా యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో డి అంటే డి సై అంటే సై వంద కోట్లు పైగా ఖర్చు పెట్టగలిగిన ఆర్థిక వనరులు కలిగిన వివాదరహితుడు అందరివాడు ఈ వెన్నెగళ్ళ రాము భార్య మాల సామాజిక వర్గానికి చెందింది క్రైస్తవ మతం ఈ భార్య తండ్రి మామ ఆయన కూడా క్రైస్తవ పాస్టరు ఆయన గుడివాడి నియోజకవర్గంలో ఒక పది చర్చలు ఉన్నాయి ఆ విధంగా కమ్మ సామాజిక వర్గము మాల సామాజిక వర్గము క్రైస్తవులు అందరూ మూకుమ్మడిగా వెండిగల్ల రాముకు మద్దతు ఇస్తారు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలను ఇప్పటికే దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు మొదటి జాబితా ఒక అరవై మందికి వాళ్ళకి చెవులో రహస్యంగా చెప్పాడు మీరు పనిచేసుకోండి మీరే అభ్యర్థులు అధికారికంగా పత్రికలలో ప్రకటించడానికి కొంత సమయం పడుతుందని అరవై సీట్లు ప్రకటించిన దాంట్లో రాము గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఒప్పించి అక్కడుండే అందరినీ కూడా ఒక తాటిపై తెచ్చి ఎప్పుడు ఎన్నిక జరిగినా వెన్నెగళ్ళ రాము విజయము అని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే అందరు ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఏదేమైనా రోజువారీ టీవీలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అలాగే చిరంజీవిని విమర్శించే వాళ్ళకి వాళ్లను శాసనసభలో అడుగు పెట్టనివ్వకూడదని ఉన్నారు జన సైనికులు వీర మహిళలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కార్యకర్తలు కాపునాడు కార్యవర్గ సభ్యులు కా అనకాపల్లిలో ఉండే మంత్రి ఆయన అక్కడుండే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేయరు ఆయనకి తర్వాత దాడి వీరభద్రరావు గౌర సామాజిక వర్గానికి చెందినవాడు ఆ గౌర సామాజిక వర్గం ఓట్లు కూడా మంత్రికి పడవు దాడివీరభద్రరావు కుమారుడు రత్నాకర్ని రంగంలో దింపాలని చూస్తున్నాడు రత్నాకర్ ఇక్కడ అనకాపల్లి అవకాశం లభించకపోతే పార్టీ మారి జనసేన తెలుగుదేశం ఆ కూటమిలో చేరి మంత్రికి గట్టిపోటీ ఇచ్చి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ మంత్రిని అక్కడ ఓడించే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంతమంది కాపు నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నా వాళ్లకు వాస్తవాలు తెలుసు మెగాస్టార్ చిరంజీవి యొక్క సేవాభావము ప్రజలలో ఆయనకుండే ఆదరణ తెలుసు కనుక కిక్కురు మనకుండా కూర్చుంటే వీళ్ళేదో మేము ఛాంపియన్లని మాట్లాడటం అది స్వయంకృతాపరాధము సెల్ఫ్ గోల్ వేసుకోవటం సెల్ఫ్ గోలే కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా నష్టం కలిగే విధంగా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్ నగరంలో బ్లడ్ బ్యాంక్ పెట్టాడు తర్వాత ఐ బ్యాంక్ పెట్టాడు బ్లడ్ బ్యాంకు ద్వారా లక్షలాది మందికి ప్రాణదాతగా మిగిలాడు కోవిడ్ సమయంలో చలనచిత్ర రంగంలో ఉండే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో ఉండే పేదవారికి చికిత్సకు కావలసిన ఆర్థిక సహాయం అందించాడు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చి షూటింగులు ఆగిపోయినప్పుడు వాళ్ళందరినీ ఆదుకున్న మహనీయుడుగా వాళ్ళ హృదయాలను కలిచివేసే విధంగా సేవ చేశాడు అక్కడితో ఆకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతొచ్చినప్పుడు ఇరవై ఇరవై ఒకటిలో రెండో వేవు ఆ వేవు సందర్భంగా ఆక్సిజన్ దొరక్క అల్లాడిపోతున్న సమయంలో చైనా నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ప్రత్యేకమైన ఆక్సిజన్ తయారీ యంత్రాలను తెప్పించి ప్రతి గ్రామానికి మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల ద్వారా ఇంటింటికి అవసరమున్న చోటల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంపి ప్రాణాలు కాపాడిన మహనీయుడు చిరంజీవి అతను వివాద రహితుడు ఈ జనవరి ఇరవై రెండు భోగి పండుగ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి ఆయనతో చర్చలు జరిపి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య జరిగిన ప్రతిస్తంభనను తొలగించి సినిమా థియేటర్లపై ఆనాడు దాడులు చేశారు ఒక వంద పైగా సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర రంగం సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి చర్చలు జరిపి ఆ విధంగా చిరంజీవి రాయభారం ద్వారా మళ్ళీ దారిలో పడ్డ టాలీవుడ్ ఈరోజు మళ్ళీ చిరంజీవిని అనరాని మాటలు అనటం అనేది టాలీవుడ్డే కాదు తెలుగు ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఆయన్ని రెచ్చగొడుతున్నారు సహనం కోల్పోయేలా చేస్తున్నారు ఆవేశం పెంచుతున్నారు ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తమ్ముడు పెట్టిన జనసేన పార్టీ తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం ప్రారంభం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు చాలామంది ఏం ఊహించారంటే మెగాస్టార్ చిరంజీవి వెనక ఉండి మద్దతు ఇస్తాడనుకున్నారు ఇప్పుడు ఆయన్ని రెచ్చగొట్టారు ఆయన యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా విమర్శలు చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి రంగంలో దిగబోతున్నాడు తను తనదైన శైలిలో ప్రచారం చేసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించేలా ఏ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచిందో అదేవిధంగా ఈ మహాకూటమి నూట యాభై సీట్లు గెలిచి ఘన విజయం సాధించే దిశగా మెగాస్టార్ కూడా తన వంతు కృషి సహాయం చేయబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు దీనికి తోట అమరావతి సెంటిమెంట్ అమరావతి సెంటిమెంట్ షాకు దెబ్బకు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నది వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదారి పట్టించి ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రజలను మోసం చేసి గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత అమరావతిలో ఒక్క రాయి పెట్టల ఒక్క నిర్మాణం జరగల అది నిర్మానుష్యమైంది మూడు ముక్కలాడుతూ మూడు రాజధానులు అన్నారు అమరావతి రాజధాని సెంటిమెంటు వల్ల కృష్ణ గుంటూరు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ జీరో కొట్టబోతా ఉంది కృష్ణా జిల్లాలో ఉండే పదహారు నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో ఉండే పదిహేడు నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే పదిహేను తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పంతొమ్మిది నియోజకవర్గాలు మొత్తం అరవై ఏడు ఉంటే ఒక్క సీటు కూడా అమరావతి సెంటిమెంటు వల్ల వైఎస్ఆర్సిపి విజయం సాధించే అవకాశమే లేదు ఈనాడు అమరావతి సెంటిమెంటు అమరావతి రాజధాని సెంటిమెంట్ ఎంత బలంగా ఉందంటే ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పిల్లలు పెద్దవాళ్ళు విద్యార్థులు రైతులు మహిళలు యువకులు అందరూ కూడా రోడ్డెక్కి నేటి అమరావతి రాజధాని సెంటిమెంటు ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమం కంటే వంద రెట్లు బలంగా ఉంది కనుక అమరావతి రాజధాని సెంటిమెంటు దెబ్బకు ఉనికిని కోల్పోబోతా ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ రాయలసీమలో కూడా పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు వైఎస్ఆర్సిపి పార్టీకి నెల్లూరులో పది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే ఒకటా రెండా గెలుస్తామనే పరిస్థితికి వచ్చింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో ప్రస్తుత పరిస్థితిలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపి గెలుస్తుందా అనేది అనుమానం కడపలో రాజంపేట పార్లమెంటులో వైఎస్ఆర్సిపి బాగా గ్రాఫ్ పడిపోయింది కర్నూలు జిల్లాలో చిత్తూరు జిల్లాలో సగం సీట్లు గెలవటం కూడా కష్టమే అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ఉత్తరాంధ్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో విడత యాత్రకు వెళ్తుంటే ప్రభుత్వము భయపడి వైఎస్ఆర్సిపి భయపడి పోలీస్ కమిషనర్ చే ఆదేశాలు ఇప్పించి సెక్షన్ ముప్పై నిషేధాజ్ఞలు నిషేధాజ్ఞలు అని చెప్పి అక్కడ జనం ఆగుతారా పోలీసులకు లక్ష రెట్ల మంది ఎక్కువ మంది జనము జన సైనికులు వస్తే ఈ పోలీసులు సెక్షన్ ముప్పై సెక్షన్ ముప్పై అని మొత్తుకున్నా వాళ్ళు చేసేది ఏముండదు ఉండదు ఆయన జగదాంబ సెంటర్లో పది ఆగస్టున తలపెట్టిన రోడ్ షోని ఎవ్వరూ ఆపలేరు మీరు ఎన్ని నిషేధాజ్ఞలు అక్కడ అమలు చేసినా ఆ జన ప్రవాహము జన ప్రభంజనం ఎవ్వరు కూడా ఆపలేని ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ వస్తే ఇలా సూర్యుడికి చెయ్యి అడ్డం పెట్టినట్టు జనసేన పార్టీకి అడ్డం పెట్టినా చెయ్యి ఎవ్వరు ఏం చేయలేరు ఇలా అడ్డంకులు సృష్టిస్తే ఎలా అయితే ఇనప స్ప్రింగుని కాలు పెట్టి తొక్కితే తొక్కినంత వరకు ఆనందం ఉంటుంది అబ్బా స్ప్రింగును తొక్కేశానని స్ప్రింగుపై కాలు తీయగానే ఆకాశం అంతా ఎదురు ఎగురుతుంది అలాగే జన సైనికులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు అడ్డంకులు పెడితే అంత తీవ్రంగా శ్రమించి కృషి చేసి కార్యోన్ముఖులై విజయ దిశగా బాటలు అడుగులు వేస్తారు త్వరలో ఈ బోలాశంకర్ చలనచిత్ర వివాదములో చిరంజీవి మనస్తాపానికి గురైతే దాని ఫలితం ఆయన రాజకీయ రంగ ప్రవేశం మళ్ళీ చేసి వైఎస్ఆర్సిపి పార్టీ గద్దె దిగేలా ఆయన కృషి చేస్తాడు ప్రజల్లో ప్రచారం చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు